ఒక్కరోజు భారత్ బంద్తో ఉత్తరాది అట్టుడికిపోయింది. ఉత్తరాదంతా దళితాగ్రహంతో రగిలిపోయింది. ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో జరిగిన ఘర్షణల్లో 9 మంది నిరసనకారులు మృతి చెందారు. ఒక్క మధ్యప్రదేశ్లోని 6 కన్నుమూశారు. 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంతలా కోట్ల మంది దళితులు రోడ్డెక్కడానికి కారణమేంటి? భారత్ బంద్తో అట్టుడికిన ఉత్తరాది, వాహనాల విధ్వంసం, ఆందోళనలు, అల్లర్లు. 10 మంది ఆందోళనకారుల మృతి, 100 మంది దళితులకు గాయాలు. దేశం ఒక్కసారిగా భగ్గుమంది. ఏప్రిల్ 2 ఉదయం ప్రశాంతంగా మొదలైన భారత్ బంద్ క్రమంగా ఆందోళనలకు దారితీసింది. ఉత్తరాది రాష్ట్రాలన్నీ దళితాగ్రహంతో మండిపోయాయి. ఆందోళనలు, పోలీసు వాహనాల ధ్వంసాలు, రాస్తారోకోలు, రైళ్ల మీద దాడులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఉత్తరాది మొత్తం చిగురుటాకులా వణికిపోయింది. నీలిజెండాలు పట్టుకుని జై భీం నినాదాలు చేస్తూ ఉత్తరాది రాష్ట్రాల్లో దళితులు దండెత్తారు. తమను కాపాడుతూ వస్తోన్న చట్టంలో కీలక మార్పులు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంపై దేశవ్యాప్తంగా దళితులు ఆగ్రహోదగ్గురులయ్యారు. భారత్ బంద్తో రాష్ట్రాలను స్తంభింపజేశారు. ఒక్క మధ్యప్రదేశ్లోనే జరిగిన అలర్లలో 6 మరణిస్తే ఉత్తరప్రదేశ్, రాజస్థానంలో జరిగిన పోలీసు కాల్పుల్లో 3 కన్నుమూశారు. రాస్తా ఖోల్నే కే లియే ఉన్హోనే జో ఆదేశ్ కర్ దియా ఔర్ లాఠీ చార్జ్ కరానే కే ఆదేశ్ దే దియే కే నహీ ఖోల్తే తో లాఠీ మారో ఔర్ గోలియాన్ చలాఓ. ఇసీ మే పులిస్ వాలోనే లాఠీయాన్ చలాయీ ఔర్ లోగో పే హమలా కియా. లోగోనే భీ మారా పీటా ఆపస్ మే ఏక్ దూసరే కో ఇస్ తరీకే సే యహాన్ దంగా భడకా దియా ఇన్ లోగోనే. జబ్కి హమ్ లోగ్ యానీ 20 సే 25 లోగో కే లియే చోటే ఆయీ ఔర్ ఏక్ ఆద్మీ కీ మృత్యు భీ హో గయీ హై యహాన్. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చారని ఆరోపిస్తూ దళిత సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ హింసాత్మకంగా మారింది. పోలీసుల కాల్పులు, ఇతర ఆందోళనల్లో దాదాపు 10 మంది వరకు మరణించారు. 100ల సంఖ్యలో ఆందోళనకారులు తీవ్రంగా గాయపడ్డారు. యూపీలో అదుపు తప్పిన ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో 2 కన్నుమూశారు. ఇందులో ఒక ఘటనలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరపగా ఆ బుల్లెట్ తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. నిజానికి ఆ యువకుడు తమ ఇంటి బాల్కనీలో నించుని ఆందోళన చూస్తున్నాడు. ఇంతలో బుల్లెట్ తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోగానే మరణించాడు. ఇక రాజస్థాన్, యూపీలో ముజఫర్నగర్ లో ఒకరు, మీరట్ లో ఒకరు పోలీసుల కాల్పుల్లో కన్నుమూశారు. तो वहाँ पुलिस ने गोली चलाई, सिर में गोली लगी. हम हॉस्पिटल गए तो वहाँ से एम्बुलेंस में लेकर निकल रहे थे. हम एम्बुलेंस में लेकर आए, यहाँ हॉस्पिटल भर्ती करवाए. ఉత్తరాదిన అన్ని ప్రధాన రాష్ట్రాల్లోనూ ఆందోళనలు మిన్నంటాయి. పంజాబ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీ, ఇలా అన్ని పెద్ద రాష్ట్రాల్లోనూ అల్లర్లు, ఆందోళనలు చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులు భారీ ఎత్తున రోడ్ల మీదకు రావడంతో ట్రాఫిక్ కి తీవ్రంగా అంతరాయం కలిగింది. మరోపక్క రోడ్డు మార్గాలతో పాటు రైలు మార్గాలను కూడా ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో ఉత్తరాదిన 100కు పైగా రైళ్ల రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. ముందస్తు జాగ్రత్తగా రైల్వే శాఖ పలు రైళ్లను దారి మళ్లించింది. అయినా అన్ని చోట్ల ఆందోళనకారులు రోడ్లపైకి రావడంతో ఆ మార్గాల్లో కూడా రైలు ప్రయాణాలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. ਅਸੀਂ ਜੇ ਸਾਡੀਆਂ ਮੰਗਾਂ ਨੇ ਜਦੋਂ ਤੱਕ ਪੂਰੀਆਂ ਨਹੀਂ ਹੋਣੇ ਅਸੀਂ ਨਹੀਂ ਹਟਣਾ. ਮਰ ਜਾਾਂਗੇ ਜਾਂ ਮਾਰ ਦੇਾਂਗੇ, ਅਸੀਂ ਨਹੀਂ ਛੱਡਣਾ. ఉత్తరాదిన 100కు పైగా పట్టణాలు, పలు నగరాల్లో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిపేశారు. ఆందోళనకారులు ఎక్కువగా మోహరించిన ప్రాంతాల్లో పూర్తిగా మొబైల్ సేవలు నిలిచిపోయాయి. అయినా సరే అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. ముందుగానే బంద్కు పిలుపునిచ్చిన దళిత సంఘాలు పెద్ద ఎత్తున అప్పటికే రోడ్ల మీదకు చేరుకుని తమ నిరసనలు తెలిపాయి. దీంతో వాళ్లను అదుపు చేయడం స్థానిక పోలీసులకు కష్టమైంది. ఈ ఆందోళనలో ఎక్కువ మంది బలైపోయింది మధ్యప్రదేశ్లోనే. ఇక్కడ ఒక విద్యార్థి నాయకుడు సహా 5 ఆందోళనకారులు కన్నుమూశారు. రాష్ట్రంలో పరిస్థితిని అదుపు చేసేందుకు సైన్యాన్ని పిలిపించారు. పింట్తో పాటు గ్వాలియర్, మురైనాల్లో కర్ఫ్యూ విధించారు. రాజస్థాన్లోని జైపూర్, బాడ్మేడ్, అల్వార్లలో ఆందోళనకారులు వాహనాలకు నిప్పంటించారు.
అల్వార్లో నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించాడు. దీంతో ఇక్కడి పరిస్థితి చేయి దాటిపోయింది. తమ కార్యకర్త మృతి చెందడంతో ఆందోళనకారులు రెచ్చిపోయారు. తమను అదుపు చేస్తోన్న పోలీసుల మీద దాడికి దిగారు. ఈ దాడిలో 9 మంది పోలీసులు సహా 26 మంది సాధారణ పౌరులకు కూడా గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో చోటు చేసుకున్న ఘర్షణల్లో ఒకరు, మేరట్లో మరొకరు కన్నుమూశారు. దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఘర్షణలు జరిగినా ఒక్క మేరట్లోనే పెద్ద ఎత్తున ఆందోళనకారులు రెచ్చిపోయారు. దీంతో ఇక్కడ భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఒక్క యూపీలోనే పలు ఘటనల్లో 75 మంది గాయపడినట్లు అధికారిక వర్గాలు చెప్పుకొస్తోన్నా ఈ సంఖ్య 100కు పైగానే ఉంటుందని కొందరంటున్నారు. ఒక్క యూపీలోనే 50 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. మొత్తంగా 1000 మంది రోడ్ల మీదకొచ్చి ఆందోళన చేస్తుంటే వాళ్లను అదుపు చేయడం 100లో ఉన్న పోలీసులకు సాధ్యం కాలేదు. అయినప్పటికీ అతి కష్టం మీద యూపీలో 450 మందికి పైగా ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కా మతలబ్ యే నహీ తా యే కిసీ కో డ్రానే కా మతలబ్ తా కానూన్ కా మతలబ్ హోతా హై కిసీ మే భయ పైదా కర్నా హోతా హై చీజ్ కా హోతా హై ఆజ్ హమే జో జాతి సూచి శబ్ద సే పుకారా జాతా హై ఆజ్ జాం భీ జాయే హమే సర్యామ్ హమారీ జాతి సూచి శబ్ద లేకిన్ అబ్ ఐసా కానూన్ జో న్యాయాలయ కే మాధ్యమ సే మోదీ సర్కార్ జో హై ఔర్ మోహన్ భాగవత్ సర్కార్ జో సంఘ జో హై సంవిధాన్ సే సోధన యా ఛేడ్ఛాడ్ కర్ రహా హై తో యే కానూన్ కో ఐసా కమజోర్ కర్ రహా హై కి ఎస్పీ కే పాస్ యా థానే మే జబ్ కేస్ జాయేగా తో జబ్ కేస్ జాయేగా ఎస్పీ దేఖేగా ఇస్కే న్యాయాలయ దేఖేగా తబ్ తో గిరఫ్తార్ కోయి నహీ హోగా తో సిర్ఫ్ భయ పైదా కర్నే తా హమ్ మోదీ సర్కార్ కో ఆప్ माध्यम से मीडिया चैनल के माध्यम से बताना चाहते हैं कि संविधान के साथ किसी भी तरह का छेड़छाड़ बंद करो और न्यायालय में जजों का जो संकरण कर दिया गया उसका बंद किया जाए. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఆందోళన చేపట్టిన వారిపై పోలీసులు లాఠీలు జడిపించారు. ఇక్కడ కూడా పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు ధ్వంసం కావడంతో పాటు భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. రైలు పట్టాలపై నిరసనకారుల ప్రదర్శనలతో బీహార్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్లలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల ఆందోళనకారులు రహదారులపై బైఠాయించారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్లో పెద్ద ఎత్తున హింస చెలరేగడంతో కేంద్ర ప్రభుత్వం హుటాహుటిన 1700 మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అదనపు బలగాలను రంగంలోకి దింపింది. ఒక్కో కంపెనీలో 100 మంది ఉండే ఆర్ఏఎఫ్ దళాలు, 8 కంపెనీలు యూపీకి, 4 కంపెనీలు మధ్యప్రదేశ్కు, 3 కంపెనీలు రాజస్థాన్కు తరలివెళ్లాయి. అయినా సరే ఆందోళనకారుల్ని అదుపు చేయడం కష్టమైంది. ఒక్క యూపీలోనే మాజీ ఎమ్మెల్యే యోగేశ్ వర్మ సహా 448 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ, లాహోర్ మధ్య నడిచే ఇండో పాక్ బస్సు సర్వీస్ కూడా అంతరాయం ఏర్పడింది. జితనే భీ హమారి యూత్ కే లోగ్ హై వో శాంతిపూర్ణ ఢంగ్ సే బంద్ కరా రహే హై ఔర్ హమారి మాంగ్ యే హై మాననీయ సుప్రీం కోర్ట్ జీ నే జో ఎస్సీ ఎస్టీ ఎక్టోసిటీ యాక్ట్ కో ప్రభావహీన కర్ దియా హై ఉస్కో హమ్ లోగ్ పునః यथावत करने की मांग लेके हम लोग रोड पे उतरे हैं. माननीय सुप्रीम कोर्ट के द्वारा जो निर्णय लिया गया है, एससी एसटी एक्ट को शिथिल किया गया है, जिससे पूरा समाज जो एससी एसटी समाज है, साथ ही साथ जो पिछड़ा वर्ग है, ये पूरा समाज आक्रोशित है. अगर माननीय सुप्रीम कोर्ट इसको अगर फिर से अगर बहाल नहीं करती है तो निश्चित तौर पर पूरा समाज आज शांतिपूर्ण ढंग से पूरा भारत बंद का निर्णय लिया है. कल अगर इस मांग को हमारी पूर्ण नहीं करते निश्चित तौर पे पूरा समाज पूरे रोड में उतरेगा और आंदोलित होकर फिर इसके लिए आंदोलन करेगा. पंजाब लोनी जलंधर, अमृतसर, बठिंडा लो वंदल मंदी निरसनकारुलु कत्तुलु, कर्रलु, बेसबॉल बैटलतो बेदिरिस्तू शापुलु ध्वंसं चेशारु. परिस्थिति चेयि दाटिपोवडंतो రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. ప్రభుత్వం ముందు జాగ్రత్తగా అక్కడ జరుగుతోన్న 10వ తరగతి ఇంటర్ పరీక్షలను వాయిదా వేసింది. ఆందోళనను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు అన్నిటికీ ముందుగానే సెలవు ప్రకటించారు. ఇక్కడ దళితుల జనాభా ఎక్కువగా ఉన్న జలంధర్, కపూర్తల, నవన్ షహర్, హోషియార్పూర్ పట్టణాల్లో సోమవారం ఉదయం కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఇక్కడ భారీగా బలగాలను మోహరించి పరిస్థితిని అదుపు చేద్దామనుకున్న హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బస్ యహీ కే యే జో సుప్రీం కోర్ట్ మే జో యే జజ్మెంట్ దియా హై కి జో యే చుకాదా దియా హై కి ఎట్రోసిటీ యాక్ట్ కే అందర్ యే జో బిఫోర్ బెయిల్ మిల్తీ హై యానీ ఆగోతరా జామిన్ మిల్తీ హై తో యే ఏక్ తరహ కి ఎస్సీ ఎస్టీ ఉపర్ ఏక్ ఐసీ తరాప్ లగాయీ హై సుప్రీం కోర్ట్ నే కి యే ఏక్ జిస్ ప్రకార్ యే లో హై వో లో మృతప్రాయ కర్ దియా హై తో యహీ ఉస్కే విరోధ్ మే హీ హమ్ లోగ్ యే సబ్ బంద్ కా సమర్థన్ దియా హై. ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్, గుజరాత్లలో నిరసనలు చోటు చేసుకున్నాయి. మొత్తంగా హింసాత్మక ఘటనలు జరిగాయి. ఆందోళనకారులు ప్రభుత్వ ఆస్తులను, బస్సులను తగలబెట్టారు. రైలు, రోడ్డు రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆందోళనకారులను చెదరగొట్టడానికి కొన్ని చోట్ల పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మరికొన్ని చోట్ల బాష్పవాయువు ప్రయోగించారు. 100లాది మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
బీహార్, జార్ఖండ్, ఒడిశాల్లో బంద్ పూర్తి స్థాయిలో జరిగింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో జేడీయూ బంద్ కి అధికారికంగా పిలుపునిచ్చింది. దీంతో భారత్ బంద్ సెగలు బీహార్ అసెంబ్లీని తాకాయి. ఆందోళనలతో ప్రారంభమైన బీహార్ అసెంబ్లీ కొద్దిసేపటికే వాయిదా పడింది. ఆ పైన సజావుగా సాగలేదు. మొత్తంగా బీహార్ లో కూడా భారీ ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇక మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో భారీ ఎత్తున బస్సుల్ని తగలబెట్టారు. రాజస్థాన్ లోని బార్మర్, జలోర్, సికార్, అహోర్ లో హింస చెలరేగింది. అక్కడ 25 నుంచి 30 కంపెనీల అదనపు బలగాలను మోహరించిన పరిస్థితి అదుపులోకి రాలేదు. మొత్తంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల మీద సుప్రీంకోర్టు ఆదేశాలు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీశాయి. వెల్కమ్ బ్యాక్. దేశవ్యాప్తంగా దళితులు ఎందుకింతలా భగ్గుమంటున్నారు? వాళ్ళని ఇంతలా ఆందోళనకు గురి చేసిన ఆ కారణమేంటి? అసలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏం చెప్తోంది? దానిలో ఏ అంశాల మీద సుప్రీంకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆదేశాలు ఇచ్చింది? ఇంతలా కోట్ల మంది దళితుల ఆగ్రహం వెనక అసలు కారణాలేంటి? శతాబ్దాలుగా కుల వివక్ష వేళ్లూనుగిపోయిన సమాజం మనది. స్వాతంత్రానికి పూర్వం తీవ్ర స్థాయిలో ఉన్న ఈ కుల వివక్ష రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగుతుండడంతో ఎస్సీ ఎస్టీలకు రక్షణ కల్పించేలా కేంద్రం కొన్ని రక్షణాత్మక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా కాలక్రమంలో ఆ చట్టాన్ని అవసరానుగుణంగా మార్పులు చేస్తూ వచ్చారు. అయితే తాజాగా ఇందులో ఒక క్లాజు తరచూ దుర్వినియోగం అవుతోందని దాఖలైన పిటిషన్ను పరిశీలించిన సుప్రీంకోర్టు ఈ ఏడాది 20 మార్చి ఒక కీలక నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం ప్రభుత్వ అధికారులపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఫిర్యాదులు వస్తే తక్షణమే వాళ్లను అరెస్ట్ చేయకుండా ముందుగా డిప్యూటీ సూపరింటెండెంట్ కన్నా పైస్థాయి అధికారితో విచారణ జరిపించాలని, అందులో నిజానిజాలు నిర్ధారణ అయిన తర్వాతే అరెస్ట్ చేయాలని స్పష్టం చేసింది. ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదైన ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తు బెయిల్ ఇవ్వకుండా అడ్డుకునేలా నిబంధనలు ఏవీ లేవని స్పష్టం చేసింది. వాళ్లకు నిరభ్యంతరంగా బెయిల్ ఇవ్వచ్చని జస్టిస్ ఆదర్శ్ గోయల్, జస్టిస్ లలిత్లతో కూడిన ధర్మాసనం తీర్పు స్పష్టం చేసింది. ఇలా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం తమను దూషించిన, దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడానికి సుప్రీంకోర్టు విధించిన ఆంక్షలు అడ్డుపడుతున్నాయన్నది దళితుల ఆందోళన. పైగా ముందస్తు బెయిల్ కూడా ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అనుమతివ్వడంతో దేశవ్యాప్తంగా దళితులు అప్పుడే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్లాజ్ తొలగించాలని కేంద్రాన్ని కూడా చాలాసార్లు డిమాండ్ చేశారు. అయినా సరే ఎలాంటి స్పందన లేకపోవడంతో తమ రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాన్ని నీరుగార్చారంటూ దళిత సంఘాలు, ప్రతిపక్షాలు ఇలా భారత్ బంద్ కి పిలుపిచ్చాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల వల్ల మొత్తం చట్టమే నీరుగారిపోయే ప్రమాదం ఉందని, ఇది చట్ట స్ఫూర్తికే విఘాతమని తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తూ పలు దళిత సంఘాలు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 99 మీద ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించుకోవాలని సుప్రీంకోర్టులో కేంద్రం గతంలో సమీక్షా పిటిషన్ దాఖలు చేసింది. దానిని పరిశీలించిన సుప్రీంకోర్టు తాజా నిర్ణయాల్ని వెల్లడించింది. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా దళితుల ఆగ్రహానికి కారణమైంది. దేశంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల విషయంలో సమాజంలో నెలకొన్న అమానవీయ ధోరణులను తొలగించేందుకు తొలిసారిగా 1955 పార్లమెంటు అంటరాని వారిపై నేరాల నిరోధక చట్టాన్ని ప్రతిపాదించి ఆమోదించింది. దీంతో అప్పటినుంచి దేశంలో అంటరానితనం నేరంగా మారింది. అయితే కాలక్రమంలో దీనిలో మార్పులు అవసరమయ్యాయి. 1976 మరిన్ని మార్పులు చేసి దీన్ని పౌర హక్కుల రక్షణ చట్టంగా మార్చారు. కానీ ఈ చట్టం అమలు ఎక్కడా అంత సమర్థంగా సాగలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని చట్టాలు చేసినా ఎస్సీ ఎస్టీల సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో రవ్వంత కూడా మెరుగుదల కనిపించలేదు. పైగా ఎస్సీ ఎస్టీలపై జరుగుతోన్న దాడుల్ని ప్రధానంగా తీసుకుని 1989 ఈ చట్టాన్ని మళ్లీ సవరించారు. ఆ ఏడాది ఎన్నో తర్జన భర్జనల తర్వాత ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని రూపొందించారు. అప్పటినుంచి 30 ఏళ్లుగా ఈ చట్టమే అమల్లో ఉంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1989 ప్రకారం కులం పేరుతో దళితులపై ఇతరులు సాగించే దూషణలు, వేధింపులు, దాడులు, అత్యాచారాల వంటి అకృత్యాలు తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు. అయితే ఈ చట్టానికి మరింత పదును పెడుతూ 2015 మరికొన్ని సవరణలు చేశారు.
ఇందులో కేవలం దోషణ లేకాకుండా దళితులకు శిరోముండనం చేయించడం, మీసాలు తొలగించడం వంటి అమర్యాదకరమైన గౌరవభంగ చర్యలను కూడా వేధింపులుగానే పరిగణిస్తూ ఆ చర్యలను కూడా ఈ చట్ట పరిధిలోకే తీసుకొచ్చారు. ప్రస్తుతం మన దేశంలో ఎవరిపైనైనా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైతే వెంటనే కేసు నమోదైన వ్యక్తిని అరెస్టు చేయాలని, అనంతరం అతన్ని జ్యుడీషియల్ రిమాండ్కి పంపాలన్నది ఇందులో కీలక నిబంధన. అంతేకాదు, ఈ కేసు విషయంలో నిందితులకు యాంటిసిపేటరీ బెయిల్ పొందేందుకు కూడా ఆస్కారం ఉండదు. ఈ రెండు నిబంధనల వల్లనే ఎస్సీ ఎస్టీల మీద దాడులు, అవమానాలు, దూషణలు అదుపులో ఉన్నాయన్నది వాళ్ల అభిప్రాయం. కానీ తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ రెండు ప్రత్యేక అంశాలకు సంబంధించిన నిబంధనలు సడలిపోయాయని, దీంతో తమకు రక్షణ కరువు ఆగ్రహం. ఎస్సీ ఎస్టీ చట్టం తరచుగా దుర్వినియోగం అవుతోందన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నవే. అయితే దీంతో కోర్టు కూడా ఏకీభవించింది. నిర్దోషులైన ప్రభుత్వ ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేసేందుకు, ప్రైవేటు వ్యక్తులపై వ్యక్తిగత కక్షలు తీర్చుకునేందుకు, స్వప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు తరచుగా ఈ చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు తరచూ అమాయకులను కేసుల్లో ఇరికిస్తూ ఈ చట్టం కింద తప్పుడు కేసులు పెడుతున్నారని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ చట్టం ఉద్దేశం దళితుల గౌరవానికి భంగం కలగకుండా అడ్డుకోవడమే తప్ప అమాయకులను నిందితులుగా ఆరోపణలు చేయడం కాదని, అలా కాకూడదని ఈ చట్టంలో కొన్ని అంశాల్లో కీలక మార్పులు చేస్తూ సుప్రీంకోర్టు 2 వారాల కిందట తీర్పిచ్చింది. వేధింపుల నిరోధక చట్టం అనేది వాస్తవంలో కుల భావనలను పెంచి పోషించేదిగా ఉండకూడదని, అది సమాజ సమైక్యతకు, రాజ్యాంగ విలువలకు విఘాతంగా పరిణమిస్తుందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ చట్టం కింద అరెస్టు, బెయిల్ మంజూరుకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలు వెలువరించింది. ఈ చట్టం కింద నేరం చేసినట్లు ఆరోపిస్తూ ప్రభుత్వోద్యోగులు, ప్రభుత్వ సేవకులపై కేసు నమోదైనప్పుడు వారి నియమాధికారులు లేదా వారికి సంబంధించిన ఉన్నతాధికారుల నుంచి లిఖితపూర్వక అనుమతి ఉంటే గాని వారిని అరెస్టు చేయడానికి లేదని తీర్పిచ్చింది. అలాగే ప్రైవేటు వ్యక్తులపై కేసు నమోదైనప్పుడు సంబంధిత జిల్లా సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ అనుమతించిన తర్వాతే అరెస్టు చేయాలని కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ చట్టం కింద కేసు నమోదైన వెంటనే తప్పనిసరి అరెస్టు అన్న నిబంధనను మార్పు చేసింది. అంతేకాదు, ఈ చట్టం నమోదైన కేసుల్లో ముందస్తు జామీను అన్నదే ఉండదన్న నిబంధనను కొంత సడలింపు చేసింది. ఆరోపణలు దురుద్దేశంతో గాని, మరేదైనా కారణంతో గాని చేసినవని ప్రాథమిక దర్యాప్తులో తేలిన పక్షంలో ముందస్తు జామీను ఇవ్వకూడదన్న ఆంక్షలు వర్తించవని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు వెల్లడించిన ఈ 2 మార్పులు కూడా చట్టాన్ని నిర్వీర్యం చేసేవిగా ఉన్నాయని పలు రాజకీయ పక్షాలు, దళిత సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ విషయంలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఇప్పుడిలా దళితులు దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. వెల్కమ్ బ్యాక్. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు దేశవ్యాప్తంగా అంతులేని ఆందోళనకు ఆజ్యం పోశాయి. ఈ తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మరి ఇకపై ఏం జరగబోతోంది? సుప్రీం తీరు ఎవరికి ఇబ్బంది కలిగించబోతోంది? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? దాన్ని దేశవ్యాప్తంగా ఈ స్థాయిలో ఆందోళనలు చెలరేగడంతో ఈ తీర్పు మీద స్టే ఇవ్వాలంటూ కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సుప్రీంకోర్టు కూడా ఘాటుగానే స్పందించింది. వీధుల్లో ఆందోళన చేస్తున్న వాళ్లు మేమిచ్చిన తీర్పును అసలు చదివారా? కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ఆందోళనల్ని రెచ్చగొడుతున్నారనిపిస్తోంది. అమాయకుల్ని జైల్లో పెట్టకూడదన్నదే కోర్టు ఉద్దేశం. మేము చట్టానికి వ్యతిరేకం కాదు, ఎలాంటి విచారణ లేకుండా అరెస్టు చేయాలని ప్రభుత్వం ఎందుకనుకుంటోంది అంటూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం రివ్యూ పిటిషన్పై కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మీద 20 మార్చిన ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీం నిరాకరించింది. చీఫ్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్, జస్టిస్ యుయు లలిత్తో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణను 10 రోజులు వాయిదా వేసింది. ఈ చట్టం సవరణ కేసుల్లో పిటిషనర్లంతా తమ అభిప్రాయాలను 2 రోజుల్లోగా కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఇప్పుడు చేయవలసిన పరిస్థితి ఏంటంటే, ఈ చట్టాన్ని ఉంచాలి. దాని కింద అట్రాసిటీస్, ఏ విధమైన అన్యాయానికి లోనైన దళితులకు రక్షణ కల్పించే విధంగా చట్టం ఉండాలి. ఆ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఇతర ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండే చూసేటట్టు కూడా రక్షణ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ ఉండాలి. ఇవి రెండింటిని గవర్నమెంట్ చేయగలిగితే ఈ చట్టం పనికి వస్తుంది. లేకపోతే వాళ్లకు అన్యాయాలు జరగడం ఆగిపోవు,
లేదా వాళ్ళకు అన్యాయం జరుగుతున్నాయనే పేర ఇతరుల ప్రజలను హింసించడం మొదలు పెడతారు. ఈ రెండింటికి మధ్య బ్యాలెన్స్ చూసుకోవడమే గవర్నమెంట్ ఉద్యోగం. చేయగలిగిన వాళ్ళకు ప్రజలకు క్షేమం. ఈనాడు కాదు మరొక ఇంకో 50 ఏళ్ల కన్నా దళితులు సమానస్తులు అవుతారు. రెండు, దళితుల పేర దళితులకు అన్యాయం చేస్తున్నారని ప్రజలను హింసించడం కూడా తప్పవుతుంది. ఈ రెండింటికి మధ్య బ్యాలెన్స్ చేసుకుంటూ జరపాల్సి వస్తుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మీద 20 మార్చి ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. చీఫ్ జస్టిస్ దీపక్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్, జస్టిస్ యుయు లలిత్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం కేసు తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. గతంలో కూడా ఈ చట్టం దుర్వినియోగం అవుతోందంటూ చాలా విమర్శలు వినిపించాయి. గ్రామాల్లో కుల వివక్షను రూపుమాపడానికి ఈ చట్టం ఉపయోగపడుతోన్నా పట్టణాలు నగరాల్లో మాత్రం చాలా ఎక్కువ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. మరి ఈ ఆర్టీఏ ద్వారా చట్టం అంటే 90-95% దుర్వినియోగ పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా మా దగ్గర ఉన్నటువంటి గత 20 సంవత్సరాల దగ్గర ఉన్నటువంటి రిపోర్టు ప్రకారము చెవిటివాడు మూగవాడు పైన, మరి జర్నలిస్టులపైన, అనేక మంది పైన ఈ ఎస్సీ ఎస్టీ యాక్టులు పెట్టి దుర్వినియోగం చేయడం జరుగుతుంది. దారుణమైన విషయం ఏమంటే చిత్తూరు జిల్లాలో మాటల రాని వ్యక్తికి, వినపడిన వ్యక్తి ఒక అబ్బాయికి కూడా ఎస్సీ ఎస్టీ చట్టం పెట్టి మరి ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసి ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఒక జడ్జి దగ్గరకు పోయినప్పుడు జడ్జి దాన్ని విచారణ సమయంలోనే చెవిటివాడు మూగవాడు అని తెలిసింది. అంటే ఏముంది, చట్టాన్ని పూర్తిగా దుర్వినియోగం. ఎస్సీ ఎస్టీ యాక్ట్ అంటేనే ఒక భయాందోళనలో దురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. బీజేపీ పాలనలో ఉన్న మధ్యప్రదేశ్, యూపీ, రాజస్థాన్లో భారీ హింస చెలరేగడంతో పార్టీ నాయకత్వం ఆలోచనలో పడింది. బీజేపీ దళితుల వ్యతిరేక పార్టీ అనే ముద్ర వేసేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయంటూ కమలనాథులు మండిపడ్డారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు తాము కట్టుబడి ఉన్నామని, దళితుల చేతిలో చెయ్యేసి పనిచేస్తున్నామని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ట్వీట్లు చేశారు. బంద్లో ఆందోళనకారులను అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, ఆందోళనకారుల ముసుగులో కొంతమంది హింసకు పాల్పడ్డారని బీఎస్పీ కేంద్రం మీద విమర్శలు చేసింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే నరేంద్ర మోడీ దళితుల పట్ల వివక్ష, ఇప్పుడు దాన్ని జాతీయ స్థాయిలో ప్రదర్శిస్తున్నారని దళిత సంఘాలు మండిపడుతున్నాయి. మొత్తంగా దేశంలో కుల వివక్షను నిర్మూలించడానికి ఉద్దేశించిన ఈ చట్టం ఇప్పుడు ఈ స్థాయిలో విమర్శలకు, ఆందోళనలకు తావివ్వడం దీని తీవ్రతకు అర్థం పడుతోంది. తామిచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించినా భవిష్యత్తులో పునఃసమీక్షించే అవకాశం లేకపోలేదు. అప్పటికైనా వాస్తవాలను, ఆందోళనకారుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటారని అంతా ఎదురుచూస్తున్నారు.